ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించిన గౌలిగూడ బస్ స్టేషన్ కథ ముగిసిపోయింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇమ్లీబన్ బస్ స్టేషన్ను నూతనంగా నిర్మించిన అనంతరం కూడా గౌలిగూడ బస్ స్టేషన్ స్థానిక ప్రజల అవసరాలను తీరుస్తూ వచ్చింది. నిన్న మొన్నటి వరకు సిటీ బస్సులకు ప్రాంగణంగా కొనసాగిన గౌలిగూడ బస్ స్టేషన్ ఇక లేదన్న వార్తను హైదరాబాద్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.